హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ప్రాజెక్ట్ సేతు. ఈ ప్రోగ్రామ్ కింద మనం ప్రిలిమ్స్ ఎగ్జామ్ రిలేటెడ్గా ఇంపార్టెంట్ టాపిక్స్కి సంబంధించి చూస్తున్నాం. భక్తి మూమెంట్, సూఫీయిజం, ఇవి రెండు హిస్టరీ మరియు ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగా భక్తి మూమెంట్ గురించి ఆల్రెడీ మనం వీడియో చేశాం. ఈ వీడియోలో సూఫీయిజం అసలు ఇండియాలో ఎలా డెవలప్ అయింది, సూఫీయిజం యొక్క కాంట్రిబ్యూషన్స్ ఏంటి, సూఫీయిజం యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, భక్తి సూఫీ మూమెంట్స్ మధ్య తేడాలేంటి, వాటి ఆ రెండింటి మధ్య సారూప్యతలు, సిమిలారిటీస్ ఏంటి, వాటి కాంట్రిబ్యూషన్ ఏంటి, ఈ ఆస్పెక్ట్ని మనం చూద్దాం. సూఫీయిజం అన్నది 12వ సెంచురీ AD పర్షియా అంటే ఇప్పుడున్నటువంటి ఇరాన్ ఆ ప్రాంతంలో మొదలైంది. ఇండియాలో సూఫీ మూమెంట్ అనేది 1300 AD ఆ ప్రాంతంలో మొదలవ్వడం జరిగింది. సౌత్ ఇండియాకి వచ్చే టైంకి అది 15th సెంచురీ AD సౌత్ ఇండియాకి స్ప్రెడ్ అయింది. ఇస్లాంలో రిఫార్మ్ మూమెంట్గా సూఫీయిజంని చెప్పచ్చు. ఇది మిస్టికల్ మూమెంట్ అంటారు, మిస్టికల్ ఆర్మ్ ఆఫ్ ఇస్లాంగా చెప్పచ్చు. మరి ఈ సూఫీయిజం అనేది మిస్టిసిజం ఇన్ ఇస్లాంకి సూఫీయిజం అని పేరు. సూఫీ అంటే మామూలుగా వూల్ అని, వులన్ క్లోత్స్ వేసుకునే వాళ్ళని సూఫీస్ అని పిలిచేవాళ్ళు. సో అలాగ వాళ్ళు ఫాలో అయ్యే ఫిలాసఫీని సూఫీయిజం అని పిలవడం అన్నమాట. ఈ సూఫీయిజం అనేది పిర్ మురుద్ అంటే గురు శిష్య అని మనకి ఎలాగ భక్తి మూమెంట్లో అయితే గురు శిష్య సంబంధము, గురు శిష్య రిలేషన్ ఎలా ఉంటుందో, ఇక్కడ కూడా పిర్ మురుద్ టీచర్ స్టూడెంట్ రిలేషన్ మీద ఇది ఆధారపడి ఉంటుంది. ఈ సూఫీయిజం అనేది యూనిటీ ఆఫ్ బీయింగ్, వహాదత్ ఉల్ వుజాద్, దీని మీద ఈ డాక్ట్రిన్ మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని ఇబన్ ఉల్ అరాబీ, సో ఈయన ప్రపౌండ్ చేయడం జరిగింది ఈ ఫిలాసఫీని. అర్లీ సూఫీ సెయింట్స్లో మేజర్గా రబియా అని, మన్సూర్ బిన్ హలాల్, వీళ్ళందరూ సూఫీ సెయింట్స్ యొక్క నేమ్స్. మరి సూఫీ సెయింట్స్ వాళ్ళు ఫాలో అయ్యే ఫిలాసఫీని బట్టి రెండు వర్గాలుగా డివైడ్ అయ్యాయి. ఒకటి బాసరా, రెండు బేషరా అనేది. బాసరా అంటే ఇస్లామిక్ లాని, షరియా లాని స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. బేషరా అనేది స్ట్రిక్ట్గా ఇస్లామిక్ లాని ఫాలో అవ్వకుండా ఉండడం అన్నమాట. సూఫీయిజంలో సెల్ఫ్ డిసిప్లిన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఇన్నర్ ప్యూరిటీ కావాలి, ఎక్స్టర్నల్ కాండక్ట్ కాదు. మనం ఎన్నిసార్లు నమాజ్ చేస్తున్నాం, ఎన్నిసార్లు ఫాస్టింగ్ ఉంటున్నాం అనేది కాదు, ఇన్నర్ ప్యూరిటీ. సో అది సూఫీయిజం బిలీవ్ చేస్తుంది. ఇండియాలో 11th and 12th century ఆ టైంలో అల్ హుజ్వారి ఫస్ట్ సూఫీ సైంట్ అనమాట ఇండియాలో సెటిల్ అయ్యారు. పంజాబ్ ముల్తాన్ ఆ ప్రాంతాల్లో ఇనీషియల్గా స్టార్ట్ అయింది. పర్షియాతో ల్యాండ్ కనెక్టివిటీ ఉంది కాబట్టి ఆ తర్వాత కాశ్మీర్, బీహార్, బెంగాల్, డెక్కన్ ఈ ప్రాంతాలకు అది స్ప్రెడ్ అయింది. మరి సూఫీయిజంలో ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఫనా అంటే గాడ్, స్పిరిచువల్ మర్జర్, గాడ్తో స్పిరిచువల్ మర్జర్ ఉండాలి, అల్లా అంటారు. ఇన్సాని కామెల్ అంటే హ్యూమన్కి ఉండాల్సిన అన్ని గుడ్ వర్చ్యూస్, అంటే మన ప్రవర్తన మంచిగా ఉండాలి. జికిర్ తౌబా, గాడ్ని అన్ని టైమ్స్ మనకి నామస్మరణ అంటాం చూసారా అలాగనమాట, సో జికిర్ అని పిలుస్తారు. వహాదుతుల్ వజూది అంటే వన్ గాడ్ ఫర్ ఎంటైర్ యూనివర్స్, యూనిటీ ఆఫ్ గాడ్ని బిలీవ్ చేస్తుంది. సమ అంటే స్పిరిచువల్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్, ఈ మ్యూజిక్ డ్యాన్స్ వీటిలో లీనమైపోయి గాడ్ అనేది హయ్యెస్ట్ స్పిరిచువల్ లెవెల్ని అచీవ్ చేయాలి అనేది. ఇవన్నీ కూడా 5 essential క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సూఫీయిజం. ఈ టర్మ్స్ కూడా ఇంపార్టెంట్ అండి. మరి ఓవరాల్గా సూఫీయిజం యొక్క మేజర్ ఫీచర్స్ ఏంటి, సూఫీస్ రిచువల్స్, ఎలాబరేట్ కోడ్స్ ఇవి కాదు. ఏవైతే ముస్లిం రిలీజియస్ స్కాలర్స్ ద్వారా ఇలానే ఉండాలనేవో వాటిని రిజెక్ట్ చేయడం జరిగింది. గాడ్ని మషుక్, సూఫీస్ని ఆషిక్స్ అని పిలవడం జరిగింది. 12 వర్గాలుగా సూఫీయిజంలో ఫిలాసఫీస్ని బట్టి డివైడ్ అవ్వడం జరిగింది. ఒక్కొక్క సూఫీ సెయింట్ పేరు మీద ఈ 12 వర్గాలు లేదా సిల్సిలాస్ అంటారు. చిస్తీస్ అని, షౌర్వాదీస్ అని, ఖదీరియాస్ అని, నక్షబందీస్ అని, ఇలాగా వివిధ కేటగిరీస్, 12 కేటగిరీస్. ఈ సిల్సిలాస్ ముర్షిద్ మరియు మురిద్ అంటే గురు శిష్య అన్నాం చూసారా, అలాగ టీచర్ స్టూడెంట్ ఆ కంటిన్యూస్ లింక్ని బిలీవ్ చేశాయి. ఒక్కొక్క స్పిరిచువల్ ఆర్డర్కి కంఖాస్ అంటే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్, సో ఇక్కడ డిస్కషన్స్, డిబేట్స్ ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట. ఈ సిల్సిలాస్ ఎవరైతే
ఆ ఫౌండింగ్ మెంబర్ ఉన్నారో వాళ్ళ పేరు మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఖద్రి సిల్సిలా అనే దాన్ని షేక్ అబ్దుల్ ఖద్రి ఆయన పేరు మీదుగా అది వచ్చింది. కొన్నిసార్లు ప్లేస్ పేరు మీద కూడా సిల్సిలాస్ పేరు. ఫర్ ఎగ్జాంపుల్ చిస్తీ అనేది ఆఫ్ఘనిస్తాన్లో ఉండే ఒక ప్లేస్ పేరు, దాని మీద ఆ సిల్సిలాకి పేరు వచ్చింది. సిల్సిలా అంటే వర్గము. సూఫీయిజం అనేది అటు రూరల్ అటు అర్బన్ రెండు ఏరియాస్లోనూ అది రూట్స్ అనేది అది స్ప్రెడ్ అవ్వడం జరిగింది. సోషల్ పొలిటికల్ కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ని చూపించడం జరిగింది. మనము సూఫీయిజం యొక్క ఇంపాక్ట్ ఏంటి అని చూసినప్పుడు ఏ విధంగా ఇది సోషల్ పొలిటికల్ కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ చూపించిందో చూద్దాం. సూఫీయిజం అనేది డివోషన్ అనేది మోర్ ఇంపార్టెంట్, రోజా నమాజ్ వీటికంటే కూడా డివోషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని బిలీవ్ చేసింది. ఇండియాలో స్పెసిఫిక్గా కాస్ట్ సిస్టమ్ని డిస్కార్డ్ చేయడం జరిగింది. వేదాంత స్కూల్ ఆఫ్ హిందూ ఫిలాసఫీ వీటి నుంచి కొన్ని ఫిలాసఫీస్ని అడాప్ట్ చేసుకుంది. యోగా బ్రీత్ ఎక్సర్సైజెస్ అనే వాటిని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సూఫీయిజంలో కార్డినల్ అంటే ఇంపార్టెంట్ డాక్ట్రిన్స్ వచ్చేటప్పటికి కంప్లీట్ సరెండర్ టు ద విల్ ఆఫ్ ది గాడ్. భక్తి మూమెంట్లో కూడా ఇదే కదా, గాడ్కి సరెండర్ అవ్వడము, అన్హిలేషన్ ఆఫ్ సెల్ఫ్, పర్ఫెక్ట్ పర్సన్ అవ్వడము, ఇవి దాని యొక్క ప్రిన్సిపల్స్. ఇవన్నీ ఈ మూడు కలిపి డాక్ట్రిన్ ఆఫ్ ఫణ అని పిలుస్తారన్నమాట. అంటే హ్యూమన్ అట్రిబ్యూట్స్ మనము త్యజించి గాడ్తో యూనిటీ యూనిజాన్ని పొందడము అని. సూఫీయిజంలో పర్ఫెక్ట్ బీయింగ్ని వాలీ లేదా సెయింట్ అని పిలుస్తారు. ఇక్కడ పర్ఫెక్షన్ అచీవ్ చేయాలన్నామా, ఆ పర్ఫెక్ట్ పర్సన్ అచీవ్ చేసిన వాళ్ళని వాలీ లేదా సెయింట్ అని పిలుస్తాము. సో వాలీ మీనింగ్ సిన్సియర్ ఫ్రెండ్ అని, గాడ్తో యూనిటీ పొందిన వాళ్ళు అని. మరి ఇంపార్టెంట్ సిల్సిలాస్ లేదా ఆర్డర్స్ సూఫీయిజంలో ఉన్నాయనుకున్నాం కదా, వాటిలో నాలుగు ఇంపార్టెంట్ సూఫీ ఆర్డర్స్ చూద్దాం. ఒకటి చిస్తీ ఆర్డర్. చిస్తీ అనేది మనకు ఆఫ్ఘనిస్తాన్లో పేరు. దీని ఫౌండర్ క్వాజా అబ్దుల్ చిస్తీ. ఇది పర్షియా ప్రాంతంలో ఆరిజినేట్ అయింది, సెంట్రల్ ఏషియా. అక్కడ మొయినుద్దీన్ చిస్తీ, ఇండియాలో మొయినుద్దీన్ చిస్తీ చిస్తీ ఆర్డర్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. బాబా ఫరీద్ మొయినుద్దీన్ చిస్తీ యొక్క డిసైపుల్, శిష్యులు. సో ఆయన పోయమ్స్ అనేవి, బాబా ఫరీద్ యొక్క పోయమ్స్ అనేవి గురుగ్రంథ సాహిబ్లో ఇంక్లూడ్ చేశారు. గురుగ్రంథ సాహిబ్ అనేది సిక్కుల యొక్క ప్రపావిత్ర గ్రంథం. నిజాముద్దీన్ ఆలియా, సో ఆయన్ని సిద్ధ లేదా పర్ఫెక్ట్గా పిలవడం జరిగింది. ఆయన బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ వీటికి చాలా ఫేమస్. సమ అంటే ఇందాక మిస్టిక్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ అనుకున్నాం, అది చిస్తీ ఆర్డర్తో రిలేటెడ్. ఈ బా షరియా అనే గ్రూప్కి సంబంధించింది, అంటే ఇస్లాంలో లిబరల్ ఆర్డర్ని ఇది సూచిస్తుంది. స్ట్రిక్ట్గా షరియా లాని ఫాలో అవ్వదన్నమాట లిబరల్ ఆర్డర్. చిస్తీస్ చాలా సింపుల్ లైఫ్ని లీడ్ చేసేవాళ్ళు. సో మెనీ ఫ్యామిలీస్ గ్రూప్స్ వాటన్నిటిలో గుడ్ విషెస్, సెయింట్స్ లాగా వీళ్ళు ఉండేవాళ్ళు. మ్యూజికల్ రిసైటేషన్స్కి వీళ్ళు ఫేమస్. నిజాముద్దీన్ ఆలియా యోగిక్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ని చేపట్టడం జరిగింది. పాలిటిక్స్, రూలర్స్, నోబల్స్ వీళ్ళ నుంచి వీళ్ళు దూరంగా ఉన్నారు. వీళ్ళతో వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కావాలని కోరుకోలేదు చిస్తీస్ అన్నమాట, లిబరల్ సెయింట్స్ వీళ్ళు. నెక్స్ట్ షౌర్వాదీస్. సో దీని యొక్క ఫౌండర్ షైక్ షైబుద్దీన్ షౌర్వాది. దీని మెయిన్ సెంటర్ ముల్తాన్ ప్రాంతము. సో ఈ పర్టికులర్ ఆర్డర్కి సంబంధించిన సెయింట్స్ రిచ్ మరియు గవర్నమెంట్ పొజిషన్స్ని కూడా వాళ్ళు హెల్ప్ చేయడం జరిగింది. ఢిల్లీ సుల్తనత్ పీరియడ్లో వీళ్ళు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండింది. బహౌద్దీన్ జచూరియా, సో వీళ్ళలో ఫేమస్ సెయింట్ అన్నమాట. సో వీళ్ళు బా షరియాకు సంబంధించి అంటే లిబరల్ ఆర్డర్కి సంబంధించినటువంటి సిల్సిలా ఇది కూడా. సో చిస్తీస్ లాగా కాకుండా షౌర్వాదీస్ అనేవాళ్ళు గ్రాంట్స్ వీటిని పొలిటికల్ గ్రూప్స్ నుంచి అంటే కింగ్స్ వీళ్ళ నుంచి యాక్సెప్ట్ చేయడం జరిగింది. 3 అట్రిబ్యూట్స్ కలిగి ఉండాలి సూఫీ సెయింట్స్కి అని వీళ్ళు బిలీవ్ చేస్తారు. ఒకటి ప్రాపర్టీ, నాలెడ్జ్ అండ్ హల్. సో ఇవన్నమాట. అయితే ఎక్సెసివ్గా ఆస్టరిటీని సెల్ఫ్ మోర్టిఫికేషన్ని వీళ్ళు సపోర్ట్ చేయలేదు. సో ఒకటి స్కాలర్షిప్ అంటే రిలీజియస్ నాలెడ్జ్ ఉండాలి, మిస్టిసిజం రెండింటి యొక్క కాంబినేషన్ని ఈ షౌర్వాది స్కూల్ ఆఫ్ సూఫీయిజం అనేది ప్రమోట్ చేసింది. నెక్స్ట్ నక్షబందీ స్కూల్, బహావుద్దీన్ నక్షబంద్ బకూరి. సో ఈయన ఫౌండర్ ఖాజ్వాపిర్ మొహమ్మద్. ఈ నక్షబందీ ఆర్డర్ని అక్బర్ పీరియడ్లో ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఆర్థోడాక్స్ సెక్ట్. వీళ్ళు షియాస్ని అపోజ్ చేశారు.
మరి ఈ సూఫీస్ మ్యాన్ అండ్ గాడ్ యొక్క రిలేషన్షిప్ అనేది స్లేవ్ అండ్ మాస్టర్ లాగా ఉండాలి అన్నది వీళ్ళు బిలీవ్ చేసేది. చిస్తీస్ వచ్చేటప్పటికీ యూనియన్, ఇద్దరూ ఒకటైపోవాలి అనేది. కానీ ఇక్కడ అలా కాదు. సూఫీస్ షరియాలాని ప్యూరెస్ట్ ఫామ్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో బిద్దాత్స్ అంటే అల్ బిద్దాత్స్ అంటే రిలీజన్లో ఇన్నోవేషన్స్ అన్నిటినీ కూడా వీళ్ళు అపోజ్ చేస్తారన్నమాట. అక్బర్ యొక్క లిబరల్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ నాన్ ముస్లిమ్స్కి పాలిటీ వీటిలో హయ్యెస్ట్ స్టేటస్ ఇవ్వడము, జిజియా ట్యాక్స్ని అబాలిష్ చేయడము, కౌ స్లాటర్ మీద బ్యాన్ విధించడము, ఇలాంటి పాలసీస్ని వీళ్ళు అపోజ్ చేయడం జరిగింది. సమ అంటే రిలీజియస్ మ్యూజిక్, దీన్ని కూడా వీళ్ళు అపోజ్ చేయడం జరిగింది. ప్లస్ ఈ పిలిగ్రిమేజ్ టోమ్స్, ఎవరైతే సూఫీ సెయింట్స్ యొక్క టోమ్స్కి పిలిగ్రిమేజ్ ఉంటుందో దాన్ని కూడా వీళ్ళు అపోజ్ చేశారన్నమాట. సో వీళ్ళు సైలెంట్ మెడిటేషన్ని ప్రాక్టీస్ చేశారు, అందుకే సైలెంట్ సూఫీస్ అని కూడా నక్షబందీ స్కూల్ ఆఫ్ సైన్స్ని పిలుస్తారు. మరి ఫైనల్గా ఖద్రీ సిల్సిలా. సో షేక్ అబ్దుల్ ఖదర్ మరియు ఆయన సన్స్ వీళ్ళందరూ ఈ ఖద్రీ సిల్సిలాని ఫౌండ్ చేయడం జరిగింది ముఘల్ రూల్ ఆ టైంలో. ఇది పంజాబ్ ఆ ప్రాంతంలో చాలా ఫేమస్. ముఘల్ ప్రిన్సెస్ అయినటువంటి జహనారా మరియు ఆయన బ్రదర్ దారా, సో వీళ్ళిద్దరూ కూడా ఈ ఖద్రీ సిల్సిలాకి ఫాలోవర్స్. ఖద్రీస్ వచ్చేటప్పటికీ వహదత్ అల్ వజూద్ అంటే యూనిటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ లేదా యూనిటీ ఆఫ్ బీయింగ్, దీన్ని సపోర్ట్ చేయడం జరిగింది. సో ఈ వీళ్ళు ఆర్థడాక్స్ ఎలిమెంట్స్ని డిస్మిస్ చేయడం జరిగింది. అంటే వీళ్ళు కూడా లిబరల్ సూఫీ సైన్స్గా చెప్పచ్చు. ఖద్రీ సిల్సిలా ఈ నాలుగు ఇండియాలో ఫేమస్. మరి ఈ సూఫీయిజం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా ఉండింది? లిబరల్ అన్ఆర్థడాక్స్ ఎలిమెంట్స్ ఇండియాలో ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఉండింది. సో మిడీవల్ భక్తి సైన్స్ మీద కూడా వీళ్ళు ఇంపాక్ట్ చూపించారు. భక్తి సైన్స్ సూఫీయిజం మీద, సూఫీ సైన్స్ భక్తి మీద ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండింది. సూఫీ డాక్ట్రీన్స్ రిలీజియస్ పర్స్పెక్టివ్స్, అక్కడున్న కింగ్ వీళ్ళ యొక్క రూలర్స్ యొక్క రిలీజియస్ వివిధ ఆస్పెక్ట్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపించాయి. ఫర్ ఎగ్జాంపుల్ ముఘల్ ఎంపరర్ అయినటువంటి అక్బర్ తన యొక్క రిలీజియస్ అవుట్లుక్ అనేది సూఫీయిజం కిందే షేప్ చేయబడ్డాయి. అందుకే రిలీజియస్ టాలరెన్స్, లిబరలిజం అనేవి ఆయన యొక్క రిలీజియస్ పాలసీస్లో కనిపిస్తాయి. సూఫీయిజం అన్నది రూరల్ అర్బన్ రీజన్స్ని వీటిని ఇన్ఫ్లుయెన్స్ చేసింది అన్నాం. సో ఆర్థడాక్సీ, ఫాల్స్హుడ్, రిలీజియస్ ఫార్మలైజేషన్, హిపోక్రసీ వీటన్నిటినీ కూడా ఇది అపోజ్ చేయడం జరిగింది. పీస్ అండ్ హార్మనీని ప్రమోట్ చేయడానికి ప్రయత్నించింది. వన్ ఆఫ్ ది మేజర్ కాంట్రిబ్యూషన్ వచ్చేటప్పటికి సాలిడారిటీ. ఇండియాలో హిందూ ముస్లిం కమ్యూనిటీస్ మధ్య బ్రదర్హుడ్, ఆ సాలిడారిటీని బిల్డ్ చేయడానికి ప్రయత్నించడం జరిగింది. చాలామంది సూఫీ సెయింట్స్ని ముస్లిమ్సే కాకుండా చాలామంది హిందూస్ కూడా దర్గాస్ని విజిట్ చేయడము ఇది చేస్తూ ఉంటారు. హార్మోనీని తీసుకుని వచ్చింది. ప్లస్ సూఫీయిజం అన్నది ఉర్దూ లాంగ్వేజ్ని ప్రమోట్ చేయడంలోనూ, మ్యూజిక్ ట్రెడిషన్స్, ఇండియాలో మ్యూజిక్ ట్రెడిషన్స్ని ప్రమోట్ చేయడంలోనూ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ చేశాయి. అవి చూద్దామా? చూడండి, సూఫీయిజం అనేది మ్యూజిక్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. జకిర్ మరియు సమ అనే దాంతో మనకి పోయమ్స్ వీటిని కంపోజ్ చేయడం జరిగింది. అమీర్ ఖుష్రు, ఈయన నిజాముద్దీన్ ఆలువ్య, సో ఈయన యొక్క ఫాలోవర్. సో ఈ సూఫీ సైన్స్ సితార్ మరియు తబల వీటిని ఇన్వెంట్ చేయడంలోనూ వాళ్ళ యొక్క క్రెడిట్ ఉంది అని చెప్తారు. ఖయాల్ స్టైల్ ఆఫ్ మ్యూజిక్, ఇది సూఫీయిజం ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అనేది దాని మీద ఉంది. సో ఆయన, ఫర్ ఎగ్జాంపుల్ అమీర్ ఖుష్రో, నిజాముద్దీన్ ఆలియా ఈయన యొక్క డిసైపుల్ అనుకున్నాం కదా. సమ ఈయన యూనీక్ ఫార్మ్స్ ఆఫ్ అమీర్ ఖుష్రో యొక్క సమాస్ అనేవి చాలా ఫేమస్. ఈయన్ని ప్యారెట్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఖుష్రోని ఫాదర్ ఆఫ్ కవాలి అని కూడా పిలుస్తారు. కవాలి ఫామ్ ఆఫ్ మ్యూజిక్కి చాలా ఫేమస్ అన్నమాట. ఆ విధంగా మ్యూజిక్, లాంగ్వేజ్ వీటిలోనూ ఈ సూఫీయిజం అనేది ఇన్ఫ్లుయెన్స్ చూపించింది. మరి భక్తియిజం, సూఫీయిజం ఈ రెండింటి మధ్య సిమిలారిటీస్ ఏంటి? ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ అన్నది గైడెన్స్ ఆఫ్ గురువుతో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ప్రీస్ మరియు ఉలేమాస్ అవసరం లేదు, గురు ఉంటే చాలు అని చెప్పడం జరిగింది. అంటే రిలీజియస్ అథారిటీస్ యొక్క డామినేషన్ని తగ్గించడానికి ప్రయత్నించాయి రెండూ కూడా. భక్తి, సూఫీ ఇవి రెండూ కూడా రిచువల్స్ ఏవైతే ఉన్నాయో
వాటిని క్రిటిసైజ్ చేశారు. స్ట్రిక్ట్ రిచువల్స్ కాదు, మన బిహేవియర్, ఇన్నర్ ప్యూరిటీ ఇంపార్టెంట్ అన్నది ప్రమోట్ చేశాయి. ఇవి రెండూ కూడా యూనివర్సల్ బ్రదర్హుడ్, రిలీజియస్ టాలరెన్స్ని ప్రమోట్ చేశాయి. సో మ్యూచువల్ లవ్ అండ్ రెస్పెక్ట్ అనేది డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ మధ్య ప్రమోట్ చేయడానికి ఇది హెల్ప్ అయింది. ఈ రెండు ఇద్దరు కూడా లోకల్ లాంగ్వేజ్లో టీచింగ్స్ అనేవి చేశారు. దానివల్ల వర్నాక్యులర్ లాంగ్వేజెస్ అనేవి డెవలప్ అయ్యాయి. మరి డిఫరెన్సెస్ ఏమున్నాయి, ఆ డిఫరెన్సెస్ కూడా ఒకసారి చూద్దాం చూడండి. భక్తి మూమెంట్ అనేది హిందూ రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్ అయితే, ఈ సూఫీ మూమెంట్ మేజర్లీ ముస్లిం రిఫార్మ్ మూమెంట్, ఇస్లామిక్ రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్గా చెప్పచ్చు. భక్తి సెయింట్స్ భజనాస్ని పాడగా, ఇక్కడ కవాలీస్ ఫార్మ్ ఆఫ్ మ్యూజిక్ అనమాట, కవాలీస్ అనేవి సూఫీ సెయింట్స్ పాడడం జరిగింది. భక్తి మూమెంట్ 8th century సౌత్ ఇండియాలో స్టార్ట్ అయింది. సూఫీయిజం ఇస్లాం యొక్క అర్లీ డేస్లోనే మొదలైనప్పటికీ 13th century ఇండియాని ఇండియాకి రావడం జరిగింది. భక్తి మూమెంట్లో సోషల్ రివైవలిజం మరియు రిఫార్మేషన్ మూమెంట్స్ అనేవి జరిగాయి. ఇక్కడ దీన్ని అనదర్ సెక్ట్ ఆఫ్ ఇస్లాం అనుకున్నారు, బట్ ఇందులో ఇస్లామిక్ డినామినేషన్ అయినప్పటికీ ఇది కూడా రిఫార్మ్స్ వీటికి ప్రయత్నించడం జరిగింది. సో సౌత్ ఇండియా నుంచి ఇది వివిధ పార్ట్స్కి స్ప్రెడ్ అవ్వడం జరిగింది, ఇది వివిధ కాంటినెంట్స్కి స్ప్రెడ్ అవ్వడం జరిగింది. భక్తి మూమెంట్ అనేది డైరెక్ట్ ఎమోషనల్ మరియు ఇంటలెక్చువల్ రిలేషన్ డివైన్తో కలిగి ఉండాలి అని, ఇదేమో సింప్లిసిటీ ఆస్టరిటీ కలిగి ఉండాలని, వరల్డ్లీనెస్ వీటిని వదిలేయాలని ఇలా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఫాలోవర్స్ ఆర్ సెయింట్స్ మనం చూస్తే కబీర్ దాస్, చైతన్య మహాప్రభు వీళ్ళందరూ దీని కింద. ఇక్కడ వచ్చేటికి హసన్ బస్రా, అమీర్ ఖుష్రు, మొయినుద్దీన్ చిస్తీ వీళ్ళందరూ ఇంపార్టెంట్ సూఫీ సెయింట్స్గా చెప్పచ్చు. ఇలాగా సూఫీయిజం భక్తియిజం అనేవి మరి అప్పుడున్న మిడీవల్ పీరియడ్లో ఒక రిఫార్మ్ మూమెంట్ని తీసుకొని వచ్చాయి. సోషల్, పొలిటికల్ ఇలా అన్ని విధాలుగాను అవి కాంట్రిబ్యూషన్స్ చేశాయి. కానీ ఆ తర్వాత కూడా ఎన్నో రకాలైనటువంటి సోషల్ ఈవిల్స్ అనేవి సొసైటీలో కంటిన్యూ అవుతూ వచ్చాయి. మళ్ళీ 17th and 18th century సోషల్ రిఫార్మ్ మూమెంట్స్ అయినటువంటి రిఫార్మర్స్ అయిన రాజా రామ్మోహన్ రాయ్ ఇలాగా చాలా ప్రాంతాల్లో మన ఇండియాలో ఆ సోషల్ రిఫార్మ్ మూమెంట్స్ ద్వారా మనం ఆ సోషల్ ఈవిల్స్ని అడ్రస్ చేయడానికి ప్రయత్నించాం. బట్ ఆ టైంలో స్టెబిలిటీ, రిలీజియస్ హార్మోనీని ప్రమోట్ చేయడంలో ఇవి రెండూ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయి. ఇది సూఫీయిజంకి సంబంధించి, సూఫీయిజం భక్తియిజంకి మధ్య ఉన్న సిమిలారిటీస్, డిఫరెన్సెస్కి సంబంధించి. దీనికి సంబంధించిన పీడిఎఫ్ మనకి వీడియో డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది, అదొకసారి మీరు చూసుకోవచ్చండి. ఆల్ ద వెరీ బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.